అంతే. ఓకే, అండ్ కృతి గారు, సో మీకు అంటే జనరల్గా లవ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? నాకు ఏ ఒపీనియన్ లేదండి. ఇది యాక్చువల్లీ ఇది ఫుల్లీ ఏమంటారు ఇంటెలిజెంట్ ఆన్సర్. ఇది ఇంటెలిజెంట్ అంటే ఆనెస్ట్ ఆన్సర్ యాక్చువల్గా. ఇప్పుడు నాకు మీరు స్క్రిప్ట్ సినిమా మీద ఒపీనియన్ అడిగితే నేను చెప్పొచ్చు, బికాస్ ఐ ఆమ్ ఎ లిటిల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి. అంటే ఇప్పటి వరకు మీకు ఎవరు నచ్చలేదా? ఎక్కువ అడితే అంకాలే ఉన్నారు. అంటే అంటే ఇప్పుడు నా ఫోకస్ ఇస్ డిఫరెంట్. మీ ఇద్దరులో బాగా ఎర్లీ మార్నింగ్ లేచే మార్నింగ్ పర్సన్ షూట్ లేనప్పుడు కూడా? అప్పుడప్పుడు నేను లేచేస్తా. అప్పుడప్పుడు చిన్నప్పటి నుంచి నాకు 4:30 లేచే అలవాటు చాలా ఉండింది. 4:30 సార్? ఒకసారి కాలు కొంచెం ముందు పెట్టండి. మార్నింగ్ నాకు ఎర్లీ మార్నింగ్ కుంఫు క్లాస్ ఉండేది, సో బాగా ఇంట్రెస్ట్ నాకు అది. అయితే ముందే చెప్పుంటే నేను జాగ్రత్తగా మాట్లాడతాను కదా ఫస్ట్ నుంచి, నాకు కుంఫు వచ్చు కరాటే వచ్చు ఇలాంటివన్నీ మీరు లాస్ట్లో చెప్తారండి? ఓకే, ఇప్పుడు ఇప్పుడైనా చెప్పారు. సో అప్పటి నుంచి బాగా అలవాటు 4:30 లేచి వెళ్ళిపోవడం అనేది. అప్పటి నుంచి ఓరి గారు మీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? బ్లాక్ బెల్ట్? తర్వాత షూటింగ్ లేనప్పుడు బాగా టైర్డ్ అయిపోతే ఇంకా ఎప్పుడు లేస్తాను నాకు తెలియదు, కానీ జనరల్గా లేకపోయినా మార్నింగ్ 6:30 మాక్సిమం మిల్క్ వచ్చేస్తాను. మీరు? నేను షూట్ లేనప్పుడు ఐ థింక్ మార్నింగ్లో కూడా లేదు, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. లేచి మమ్మీ ఇప్పుడు ఎంత అయింది, మార్నింగ్ 7 అయింది 8 అయింది అని అడుగుతారా? బుద్ధుడు మార్నింగ్ లేస్తాడా అని అడుగుతాను. మార్నింగే లేవను నేను, ఐ థింక్ 1-2 o'clock లేస్తాను. వెన్ ఐ హావ్ నో ఎనీ పడుకుంటావు 2-3-4 సో వేరే కంట్రీ టైమింగ్ ఫాలో అవుతుంది బేసిక్గా. అంటే దాన్ని ఫీల్ అవ్వడం అంటారా, కంట్రీకి వెళ్ళకపోయినా? అలా కాదు, నేను టీవీ చూస్తుంటే సినిమాలు చూస్తుంటే అలా టైం. యూకే టైమింగ్స్ అది ఏంటి వాళ్ళకి? తెలుగు సినిమాలు చూస్తుంటే యూకే టైమింగ్ ఫాలో.